Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను ఓదార్పు వద్దన్న సోనియా ఫ్యామిలీకి ఇప్పుడు ఓదార్పే దిక్కయిందా? కాలమహిమ కాకుంటే ఏమనాలి? దేన్నైతే వ్యతిరేకిస్తామో దాన్నే ఫాలో కావాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి కాంగ్రెస్ అధినాయకత్వానికి ఎదురుకోవడం, ఏకంగా సోనియా గాంధీ కుటుంబానికి రాజకీయ అస్త్రంగా మారడం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు. కొన్నేళ్ల క్రితం తన తండ్రి మరణంతో వేదన చెందిన పలువురు ఆత్మహత్యలు చేసుకోవడం, ఆ కుటుంబాలను పరామర్శించేందుకు వీలుగా అప్పటి కాంగ్రెస్ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీలో ఇలా అనుకుంటే అలా జరగడానికి వీల్లేదన్న విషయం తెలిసిందే. పార్టీ అధిష్టానం అన్నది ఒకటి ఉండడం, దానికి ప్రోటోకాల్ ఉండడం తెలిసిందే. జగన్ చేపడతారని చెప్పిన ఓదార్పు యాత్రకు అధిష్టానం నో చెప్పడం తెలిసిందే. యాత్ర చేసే బదులు బాధితులు అందరినీ ఒక కళ్యాణ మండపానికి పిలిపించి ఉమ్మడిగా ఓదార్పు చేపట్టాలన్న సూచన చేయడం, వారి వాదనతో విభేదించిన జగన్ తన దారిని తాను వెళ్లేందుకు సిద్ధం కావడం, సొంత పార్టీ పెట్టుకోవడం తెలిసిందే. కట్ చేస్తే అప్పట్లో జగన్ చేస్తారన్న ఓదార్పు యాత్రకు నో చెప్పిన కాంగ్రెస్ కు తాజాగా ఇప్పుడు అదే ఓదార్పు యాత్ర ఆయుధంగా మారింది. యూపీలో ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడు తన వాహనంతో తొక్కేసుకు వెళ్లడం, ఆ సందర్భంగా పలువురు మరణించిన వైనం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహాన్ని ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రియాంక వాద్రా బాధితుల కుటుంబాలను పరామర్శించడానికి ప్రయత్నించడం, అందుకు నోచెప్పిన పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. పట్టు వదలకుండా చివరకు తాను అనుకున్నది సాధించిన ప్రియాంక బాధిత కుటుంబాలను స్వయంగా వెళ్లి ఓదార్చుతున్నారు. ఇదంతా చూసినప్పుడు ఒకప్పుడు ఏ ఓదార్పు యాత్రకు నో చెప్పారో ఇప్పుడు అదే తరహా యాత్ర తప్పనిసరిగా మారడమే కాదు, పార్టీ ఫేట్ మారుస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా లఖీంపూర్ ఖేరీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు అంతిమ ప్రార్థనలు జరిపేందుకు టికోనియా గ్రామంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. మొత్తంగా గాంధీ కుటుంబానికి ఓదార్పు యాత్ర ఇప్పుడు ఆయుధంగా మారడం గమనార్హం.